గాజువాక బీసీ రోడ్ కాకతీయ కూడలి వద్ద తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు 65వ వార్డు బైపల్లి గాంధీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ అనే ఒక యూనివర్సిటీని స్థాపించడం జరిగిందన్నారు. రామారావు గారు ప్రజల్లోకి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చి తెలుగునాడికి తెలుగుదేశం కాదు తెలుగుదేశం పెట్టాడు. నాడు నేడు కూడా తెలుగుదేశం స్థిరస్థాయిగా మిగిలిపోయింది. ఈరోజు తల్లిదండ్రుల ఆస్తిలో కూడా ఆడపిల్లకి వాటా ఉందని చెప్పిన వారు మన ఎన్టీ రామారావు గారు. అలాగే 2 రూపాయలు బియ్యం కాదు సంక్షేమ పథకాలు మనం తీసుకొచ్చింది ఎన్టీఆర్ గారు. ఈరోజు ఎంతోమంది ప్రకటనలు చేస్తున్నారు, ఆ ప్రకటనలు కాదు ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఇవన్నీ వాగ్దానాలు. కనుక ఈరోజు అన్నగారు ఈరోజే కాదు ఏ రోజే కాదు వాటి వాటిలో కూడా ఎన్టీ రామారావు గారిది ఈరోజు వ్యవస్థాపకుడు చేసిన బహుకారీ కార్యక్రమాల గురించి ఆంధ్రలో ఆశాజ్యోతి. ఆంధ్రుడు అంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు గుర్తు తెప్పిన నాయకుడు ఎవరంటే నందమూరి తారక రామారావు గారు. అసలు తెలుగు జాతిని ఒక గుర్తింపు తెచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ వ్యక్తి మన ముందు లేకపోవడం చాలా బాధాకరం, చాలా ఇది. ఈరోజు 40 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భముగా ఎన్నో మంచి కార్యక్రమం చేసిన జనతా వస్త్రాలు కానీ 2 రూపాయలు కిలో బియ్యం కానీ పేద బడుగు బహాన వర్గాలు చేసిన కార్యక్రమం ఎవరంటే నందమూరి తారక రామారావు. నందమూరి తారక రామారావు గారు లేకపోయినప్పుడు కూడా 2 రూపాయలు కిలో బియ్యం అంటే గుర్తింపు తెచ్చింది నాయకుడు నందమూరి తారక రామారావు అనే చెప్తాం. ఎందుకంటే 90 రూపాయలు పాలు పెట్టినా రూపాయి పెట్టినా ఎవరికి గుర్తింపు ఉండదు. ఒక నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల బియ్యము బడుగు బహాన వర్గాలకు ఇచ్చిన ఎన్ని పేదవాడికి ఇల్లు ఇచ్చినా ఏది ఇచ్చినా నందమూరి తారక రామారావు అనే 1982 మార్చి 29 మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆవిర్భావ దినం ఈరోజు. మరి ఆ రోజు పేదవాడికి కూడు అలాగే పట్ట ఇల్లు ఉండాలని ఉద్దేశంతో పార్టీ ఆవిర్భవించడం జరిగింది. మరి ఆ రోజు మహానుభావుడు మరి నందమూరి తారక రామారావు గారు మరి ఆంధ్ర రాష్ట్రంలో కార్మూరు జనుడు అనేసి అనవచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో మన యొక్క ఆంధ్ర రాష్ట్రానికి మన ఇండియాలో అసలు పేరే ఉండేది కాదు. అలాంటిది మరి తెలుగు వారికి కీర్తి తెచ్చిపెట్టిన మహానుభావుడు ఎన్టీఆర్ గారు. మరి అలాంటి మహానుభావుడికి ఈరోజు మేమందరూ కూడా కాకతీయ కొండల వద్ద ఎన్టీఆర్ బొమ్మని దగ్గర బాలాభిషేక 65వ వార్డు డివిజన్ అందరూ కలిపి బాలాభిషేకం చేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. మరి ఇక్కడ తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ వచ్చి మరి 65 వార్డుని బలోపేతం చేసుకుంటూ మరి ఎక్కడికక్కడ తెలుగుదేశం యువత మరి ఈరోజు తెలుగుదేశం ఆరంభించిందంటే ఈరోజు 40 సంవత్సరాలు జరగడంతో మరి తెలుగు యువత అందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం నాయకులు కానీ తెలుగుదేశం ఆడపడుచులు కానీ పండగ చేసుకున్న రోజు దినం ఈరోజు. ఎందుకంటే ఎన్టీఆర్ గారి యొక్క మరి ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇది అందరూ కూడా గర్వించే గర్వదగ్గ విషయం ఈ విషయం.